అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన స్వతంత్ర అభ్యర్థులకు నాన్ రిజిస్టార్డ్ పార్టీలకు గుర్తుల కేటాయింపు ఆలస్యమైంది తెలంగాణ ఎన్నికల పరిలో వెయ్యి మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు ఇంతవరకు అభ్యర్థుల పేరు మీద గెజిట్ వెలువడలేదు దీనికి తోడు ఆరు ఓల నుంచి సకాలంలో పూర్తిస్థాయి సమాచారం కూడా అందలేదు అయితే గుర్తుల కేటాయింపు ఆలస్యం కావడంపై స్వతంత్ర అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఆలస్యం కారణాలు కారణాలేంటి రాజేష్ యా గుడ్ ఈవినింగ్ సుమిత్ర మొత్తానికి తెలంగాణలో నామినేషన్ల ఉపశమనం ప్రక్రియ ముగిసి ఇరవై నాలుగు గంటలు కావస్తున్న రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు ఫైనస్ లో ఉన్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది కే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి అంటే ఉపసంహరణ ప్రక్రియ ముగిసి ఇరవై నాలుగు గంటలు గడిచిన గడిచేలోగా ఒక గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది ఈ గెజిట్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఒక స్పష్టమైనటువంటి గెజిట్ రిజిల్ చేయాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటల గడిచిన ఇప్పటి వరకు ఎలాంటి గెజిట్ విడుదల చేయలేదు దీంతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు నాన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తుల కేటాయింపుల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దగ్గర నూట తొంభై మూడు గుర్తులు ఉన్నప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు చాలా చోట్ల రెబల్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు బరిలో ఉన్నటువంటి పరిస్థితిగా వారికి కేటాయించబోయే గుర్తులకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఇంకా కూడా జాప్యం చేస్తుంది ఇక దాంతో పాటుగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ వీడియో కాన్ఫరెన్స్ కి రాష్ట్ర ఎన్నికల అధికారులు అటెండ్ అయ్యారు సీఓ వికాస్ దాస్ అధ్యక్ష సీఓ వికాస్ దాస్ కూడా ఇక్కడ నుండి అటెండ్ అయ్యారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు సీపీలు కలెక్టర్లతో పాటు మిగతా అందరూ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ కావచ్చు ఉపసంహరణ కావచ్చు నామినేషన్ల పర్వం కావచ్చు ప్రచారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు వీటి అన్నిటిపై అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దీంతో పాటుగా కొన్ని జిల్లాల ఎస్పీల మీద కూడా చాలా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది ఆయా జిల్లాల్లో ఆరువోల పంతీరు కావచ్చు జిల్లాల వ్యాప్తంగా సీజ్ అవుతున్నటువంటి మనీ కావచ్చు లేదంటే భారీగా పట్టుబడుతున్నటువంటి నగదు కావచ్చు వీటి అన్నింటిపైన ఎస్పీలు చాలా సీరియస్గా వ్యవహరించాలి ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే అదనపు పథకాలను కూడా మేము కేంద్రం నుంచి పంపించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ జరుగుతున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో వారిని సీరియస్గా హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది ఇక ఆరువల పంతీరు అయితే సరిగా లేదు ఈ ఎన్నికల ఎన్నికల సందర్భంగా తలెత్తినటువంటి అన్ని ఇష్యూస్కి కంప్లీట్గా సంబంధిత ఆర్వోలే బాధ్యత వహించాల్సినటువంటి విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే నిన్నటి వరకు కూడా కంటిన్యూగా ఆర్వోల పంతీరు పైన అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆర్ఓల పంతీరుపైన కంప్లైంట్ చేస్తున్నారు నిన్న సాయంత్రం మూడు గంటల వరకు కూడా అన్ని అన్ని నియోజకవర్గాలు కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నిన్న నైట్లోకి పంపించాల్సిన అవసరం ఉండే కానీ ఇవాళ మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా ఇప్పటివరకు ఆర్వోలు కంప్లీట్గా డీటెయిల్స్ పంపలేదు దాంతోపాటుగా కొన్ని నియోజకవర్గాలు అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్నారు అత్యధికంగా ఎల్బినార్ల లాంటి కానీ సెగ్మెంట్లో బరిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ అరవై ఎనిమిది మై అరవై ఎనిమిది మంది దాదాపు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి నియోజకవర్గాలు దాదాపు చాలానే ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితులు గుర్తుల కేటాయింపుకు సంబంధించిన విషయంలో కాస్త సమయం సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది సో దీనికి సంబంధించి సంబంధిత ఆర్ఓలు వెంట వెంటనే ఈసీఆర్ ఈసీ కార్యాలయానికి రిపోర్ట్ పంపించాల్సిన అవసరం ఉంటుంది కానీ సంబంధిత అధికారులు ఈసీ కార్యాలయం నుంచి వెంట వెంటనే ఆర్ఓలకు ఫోన్ చేసి సంపదించినటువంటి పరిస్థితున్నా వాళ్ళు సమయానికి స్పందించకపోవడంతో ఆర్వోల కార్యాలయం నుంచి రావాల్సినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఆలస్యం అవుతుంది సో దీంతో ఇరవై నాలుగు గంటల్లో అంటే అభ్యర్థుల నామేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన ఇరవై నాలుగు గంటల్లో నుండి గెజెట్ ఇప్పటి వరకు రాలేదు దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు నాన్ రిజిస్టర్ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అంతా కూడా ఆందోళన చెందుతున్నారు దీనికి తోడుగా ఇప్పటికే కొన్ని పార్టీ గుర్తులను పొందినటువంటి సింబల్స్ ని కేటాయించకుండా ఉండేందుకు ఈసీఐ చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కంప్లైంట్ చేస్తాయి దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీలగా రోడ్ ట్రాక్టర్ రోడ్డు మేకర్ లాంటి గుర్తులను ఇద్దరు కేటాయించదు దాని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ఫిర్యాదు చేస్తారు సో దీనిపైన కూడా ఇటు ఈసీఐ కావచ్చు ఈసీ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో స్వతంత్ర అభ్యర్థులు నాన్ పొలిటికల్ నుంచి కంటిన్యూ చేసినట్టు అభ్యర్థులు అయితే ఆందోళన అయితే నెలకొంది